అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే ఖర్చు చేయాలి మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం మార్చి 15 2022 మంగళవారం తిది ద్వాదశి మధ్యాహ్నం 1:12 వరకు తదుపరి త్రయోదశి ఈ రోజు భౌమ ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:17 నుండి 8:41 వరకు నక్షత్రం ఆశ్లేష రాత్రి 11:33 వరకు తదుపరి మక యోగం సుకర్మము రాత్రి 3:42 వరకు తదుపరి ధృతి కరణం బాలవ మధ్యాహ్నం 1:12 వరకు తదుపరి కౌలవ రాత్రి 1:30 వరకు తదుపరి తైతుల సూర్యోదయం ఉదయం 6:16 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం మధ్యాహ్నం 3:48 చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:59 అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు యమగండం ఉదయం 9:16 నుండి 10:46 వరకు గులిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:47 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:28 వరకు తిరిగి రాత్రి 11:04 నుండి 11:52 వరకు వర్జ్యం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 1:23 వరకు శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 9:51 నుండి 11:33 వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు శుభ గడియలు ఉదయం 6:17 నుండి 7:54 వరకు తిరిగి సాయంత్రం 4:46 నుండి 6:10 వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:40 నుండి 5:28 వరకు మార్చి 15 మంగళవారం ఈ రోజు వారం మంగళవారంను చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైన రోజు కాదు అలాగే ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఆశ్లేష మక రెండు కూడా శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు రాత్రి 11:33 వరకు కర్కాటక రాశిలోను తదుపరి సింహ రాశిలోను సూర్యుడు మీన రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 11:33 వరకు ధనస్సు రాశి వారికి తదుపరి మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు రాత్రి 11:33 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం కర్కాటకం కన్య తుల మకరం కుంభం ఆ తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మిథునం సింహం తుల వృశ్చికం కుంభం మీనం తారాబలం ఈ రోజు ఆశ్లేష నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని భరణి రోహిణి ఆరుద్ర పుష్యమి మక పుబ్బ హస్త స్వాతి అనురాధ మూల పూర్వాషాఢ శ్రవణం శతవిషం ఉత్తరాభాద్ర మక నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ ఉత్తర చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వాభాద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం
శ్రీరాముడు ఎత్తు ఎంత? శ్రీరాముడు నాలుగు కిష్కుల ఎత్తు ఉన్నాడు అని హనుమంతుడు సీతతో అన్నట్లు సుందరకాండలో ఉంది. ఒక కిష్కుకి 42 అంగుళాలు, నాలుగు కిష్కులు కాబట్టి 4 × 42 మొత్తం 168 అంగుళాలు. 168 అంగుళాలను ఇంచెస్ లోకి మారిస్తే 117 ఇంచెస్ వస్తుంది. 117 ఇంచెస్ ను అడుగులోకి మారిస్తే సుమారుగా 9.75 అడుగులు వస్తుంది. కాబట్టి శ్రీరాముని ఎత్తు 9.75 అడుగులు. ఈ విషయంపైన భిన్న వాదనలు కూడా ఉన్నాయి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, భరతుని భార్య పేరు ఏమిటి? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు, ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం, ప్రపంచ ప్రజల దినోత్సవం, ప్రపంచ వికలాంగుల దినోత్సవం. 1985 సంవత్సరంలో మొట్టమొదటి అంతర్జాల డొమైన్ పేరు symbolics.com నమోదైంది. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 15 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, రాబడి ఉంటుంది. వృషభ రాశి, ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి, శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి, గందరగోళంగా ఉంటుంది. సింహ రాశి, కొత్త విషయాలు తెలుసుకుంటారు. కన్యా రాశి, అంతా మంచే జరుగుతుంది. తులా రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనస్సు రాశి, లాభం ఉంటుంది. మకర రాశి, ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కుంభరాశి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీన రాశి, గతంలో చేసిన ఒక పని యొక్క ఫలితం ఈరోజు తెలుస్తుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లోకి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.